హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా బుజ్జమ్మ బోర్ల పడిన సందర్భంగా ఇంట్లో బొబ్బట్లు అనేది వేసుకున్నాము. మరి చపాతి పిండితో ఈ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. రెసిపీలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ముందుగా ఒక కప్ పచ్చనగ పప్పుని ఇలా 3 to 4 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక కుక్కర్లో ఒక 3 to 4 whistles వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న పచ్చనగపప్పుని ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మనకి ఎక్సెస్గా వాటర్ ఏదైనా ఉంటే డ్రైన్ అయిపోతాయి. అలాగే ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. ఒక కప్పు పచ్చనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది. చల్లారిన పచ్చనగపప్పుని మిక్సీ పెట్టుకోవాలి. ఇలా ఒక పాన్ తీసుకొని చల్లారిన పచ్చనగపప్పు అలాగే ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని అలాగే 2 ఇలాచీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే అన్నీ కూడా ఒకేసారి మిక్సీ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, చాలా మెత్తగా అయింది. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మీరు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను చపాతీ పిండి చేసుకొని ఈ సైజు ఉండలుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఈ బొబ్బట్లు అనేది గోధుమ పిండితో చేశాను. మీరు కావాలంటే మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా చేయండి. ముందుగా కొద్దిగా చపాతి పిండి తీసుకొని అందులో చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని చపాతి పిండితో ఇలా మొత్తం కూడా కవర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మనకు కొంచెం టైం పడుతుంది, కాకపోతే 1-2 చేశారంటే మిగతావి చేయటం చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇక్కడ చపాతి ఉండే ఎంత తీసుకుంటున్నామో అంతే ఈ మిశ్రమాన్ని కూడా ఆ సైజులోనే తీసుకొని వేసుకోవాలి. సో ఇలా మొత్తం కూడా కవర్ అయిన తర్వాత ఇంకా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా చపాతి కర్రతో కాకుండా చేత్తోనే ఇలా అదుముకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి లోపలున్న మిశ్రమం బయటకు రాకుండా ఉంటుంది. అదే చపాతి కర్రతో చేసినట్లయితే మనకి లోపలున్న స్వీట్ మొత్తం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైప్లో అన్నీ కూడా ఇలా చపాతీలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ కొన్ని చపాతీలని చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి తవా పెట్టుకొని మనం ఇవన్నీ చపాతీని కాల్చుకున్నట్టు కాల్చుకోవాలి. కాకపోతే మనం ఆయిల్ ప్లేస్లో ఘీ అనేది యూజ్ చేయాలి. ఈ బొబ్బట్లు అనేది నెయ్యి వేసి కాల్చుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి. అందుకే ఈ రెసిపీని చేసుకునేటప్పుడు మనం వీలైనంత నెయ్యి వేసుకొని కాల్చుకుంటే బాగుంటాయి. ఏ ఫెస్టివల్కైనా ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. ఈ బొబ్బట్లు మీరు ఇంట్లో ఒకసారి తయారు చేయండి, ఎలా వచ్చాయని అంత కమెంట్ బాక్స్లోకి షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఇలా నేను ఎంతో చక్కగా ఇంట్లోనే బొబ్బట్లు అనేది చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మరన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.